హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. చెన్నైలో సెయింట్ జార్జ్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పక్కనే ఒక హాస్టల్ ఉంది. ఆ స్కూల్లో నడుస్తున్న పుకారు ఏంటంటే, నైట్ టైం ఆ హాస్టల్ చుట్టుపక్కలలో ఎవరో తిరుగుతున్నట్లు వాళ్లకు దయ్యం కనిపిస్తుందని చాలామంది చెప్పారు. అలాగే అక్కడ ఉన్న 306 రూమ్ నుంచి వింత వింత శబ్దాలు కూడా వినపడుతున్నాయని చుట్టుపక్కల చాలామంది చెప్పడం వల్ల అది నిజమని చాలామంది నమ్మారు. కానీ 10వ తరగతి చదువుతున్న సాయి కిషోర్ అనే ఇద్దరు విద్యార్థులు మాత్రం మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెల్లమెల్లగా ఆ విషయం స్కూల్ మొత్తం పాకడంతో అది ఎలాగైనా అబద్ధమని ప్రూవ్ చేయాలని అనుకున్నారు. సాయి కిషోర్ ఇద్దరు ఆ రోజు రాత్రి స్కూల్ పక్కనే ఉన్న హాస్టల్ దగ్గరకు చేరుకున్నారు. సమయం రాత్రి 11 అయ్యింది, ఇదే సరైన సమయమని సాయి అన్నాడు. వెంటనే కిషోర్ తన బ్యాగ్లో నుంచి కెమెరాను బయటికి తీసి ఆ రూమ్లో ఏముందో తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టాలి, అది వైరల్ అవుతుంది అని అన్నాడు. దానికి సాయి ఆలోచిస్తూ, ముందు అది వైరల్ అవ్వాలంటే మనం బయటకు వెళ్ళాలి కదా అన్నాడు. ముందే ఇక్కడున్న నిశ్శబ్దానికి నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది అన్నాడు. అలా అని భయపడుతూ కూర్చుంటే, పొద్దున అయ్యే వరకు మనం లోపలికి వెళ్ళలేము అని కిషోర్ తొందరపెట్టాడు. కిషోర్ కెమెరా ఆన్ చేశాడు. సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేశాడు. ఆ గేట్ సౌండ్ వినడానికి చాలా భయంకరంగా అనిపించింది. చాలా రోజులుగా ఆ గేట్ని తెరవకపోవడంతో అలా సౌండ్ వచ్చింటుందిలే అని కిషోర్ అనడంతో, అసలు ఇంటికి తిరిగి వెళ్తామో లేదో నేను భయపడుతుంటే ఈ కిషోర్ గాడు ఒకడు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తున్నాడు అని సాయి తన మనసులో అనుకున్నాడు. సరే, ఎలాగో ఒక అడుగు వేశాం, విషయం ఏంటో తెలుసుకుని వెళ్దాం అని ఇద్దరు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి బయలుదేరారు. అక్కడున్న మెట్లను అనుసరిస్తూ ముందుకు సాగారు. అక్కడి నుంచి అస్సలు శబ్దం చేయకుండా, పెదవి విప్పకుండా ఫస్ట్ ఫ్లోర్ వరకు చేరుకున్నారు. ఇంతలో అక్కడ ఒక ట్యాప్ ఆన్ చేసి ఉంది. అది చూసిన కిషోర్, రే సాయి వెళ్ళి ఆ ట్యాప్ని ఆఫ్ చేస్తారా అంటాడు. దానికి సాయి భయపడుతూ, ఎవరు లేని హాస్టల్లో ట్యాప్ ఎవరు ఆన్ చేశారని నేను భయపడుతుంటే నన్నే వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేసారమ్మంటావా అని సాయి అంటాడు. సరే ఈ కెమెరా పట్టుకో, నేనే వెళ్ళి ఆఫ్ చేసి వస్తా అని కిషోర్ ట్యాప్ని ఆఫ్ చేసి ముందుకు వెళ్తుండగా ట్యాప్ మళ్ళీ ఆన్ అవుతుంది. ఆ సౌండ్ విని ఇద్దరి కాళ్ళు గజగజ వణుకుతాయి. నువ్వు వెళ్ళి ఆఫ్ చేయంటే నువ్వు వెళ్ళి ఆఫ్ చేయంటూ ఇద్దరు అనుకుంటూ చేతులు పట్టుకొని భయం భయంగా అడుగు వేస్తూ వెళ్ళి ఆ ట్యాప్ని ఆఫ్ చేసి ఎవరో తరుముతున్నట్లు సెకండ్ ఫ్లోర్ వరకు పరిగెత్తుతారు. సరే సాయి, ఇదే ఆ గది ఉన్న అంతస్తు, త్వరగా ఆ 306 గది ఎక్కడ ఉందో వెతికి మన పని పూర్తి చేసుకొని వెళ్దాం అని కిషోర్ సాయితో అంటాడు. సరే పద, ఆ గది ఎక్కడుందో వెతికి మనకు కావాల్సిన ఫుటేజ్ తీసుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం అని సాయి అంటాడు. ఇరువైపులా గోడలు, మధ్యలో గదులు, నాకు తెలిసి మధ్యలో ఆ గది ఉండొచ్చు పద అని కిషోర్ సాయిని ముందుకు పంపాడు. ఇంతలో గాలి గట్టిగా వేయడం మొదలుపెట్టింది. అలాగే చిన్నగా ఏవేవో సౌండ్స్ వినపడుతున్నాయి. వాళ్ళతో పాటు ఎవరో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతలో హఠాత్తుగా కెమెరా లైట్ ఆఫ్ అయిపోతుంది. సాయికి భయం వేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆగు, భయపడకు, సెల్ లైట్ ఆన్ చేస్తున్నా అని చెప్పినా కూడా సాయి వినకుండా అలానే అరుస్తున్నాడు. చివరికి సెల్ లైట్ కూడా ఆన్ కాకపోవడంతో కిషోర్ ఇంకా మన పని అయిపోయింది అనుకున్నాడు. అంతలో సాయి, దేవుడా కాపాడు, దేవుడా మిమ్మల్ని కాపాడు, దేవుడా అని గట్టిగా అరుస్తుంది. ఆ లైట్ ఆన్ కావడంతో సాయి ఆనందం తట్టుకోలేక, దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా థ్యాంక్స్, దేవుడా అని గట్టిగా అంటాడు. కిషోర్ ఆ లైట్ని ముందుకు వేస్తే వాళ్ళు వెతుకుతున్న 306 గది ముందుగానే ఉంటుంది. అది సడన్గా చూసి వారి గుండె 120 వేగంతో కొట్టుకుంటుంది. సరే, వచ్చింది ఈ రూమ్ కోసమే కదా, పద వెళ్ళి ఏముందో షూట్ చేద్దాం అని కిషోర్ చాలా విశ్వాసంతో అంటాడు. ఈ గది తాళం వేసింది, ఎలా తెరచాలి అని సాయి అంటాడు. బద్దలు కొడదాం అని కిషోర్ అంటాడు. ఇంత దూరం వచ్చి ఈ రూమ్లోకి వెళ్లకుండా వెళ్తే అది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది. మనం ఇన్ని అడ్డంకులు దాటుకొని వచ్చింది,
ఈ రూమ్ కోసమే కదా, అది గుర్తులేదా అని కిషోర్ సాయితో అంటాడు. మనం తిరిగి వెళ్తే అది ఆ రూమ్లో ఏముందో తెలుసుకుని వెళ్ళాలి అంటూ, నువ్వు ఈ కెమెరా పెట్టుకో, నేను బద్దలు కొడతా అని కెమెరాని సాయికిస్తాడు. కిషోర్ తాళాన్ని గట్టిగా బద్దలు కొట్టడం మొదలు పెడతాడు. కెమెరా పట్టుకున్న సాయి చేతులు గజగజగజ వణుకుతుంటాయి. గాలి గట్టిగా వేయడం మొదలుపెట్టింది. మిగతా తలుపులు వాటిని తగ్గించుకుంటున్నాయి. అయినా సాయి భయం భయంగా అలానే కెమెరాను గట్టిగా పట్టుకున్నాడు. ఇటు అటు గాలి తలుపులు కొట్టుకుంటున్న సౌండ్, కెమెరాను పట్టుకున్న సాయి, తాళాన్ని పగలగొడుతున్న కిషోర్, ఇవన్నీ చూడటానికి చాలా భయంకరంగా అనిపించింది. ఇంతలో తాళం విరిగింది. గాలి వేయడం ఆగిపోయింది. తలుపులు వాటంతటా వేయించుకున్నాయి. నేను లోపలికి వెళ్తున్నా, భయపడకుండా నా వెనకాలేరా అని సాయికి చెప్పి కిషోర్ రూమ్లోకి అడుగు వేశాడు. ఆ గది ఎన్నో రోజుల నుండి ఎవరూ తెరవకపోవడం వల్ల మొత్తం బూజు బూజు పట్టి ఉంది. కిషోర్ ఆ బూజును తుడుచుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. కొంత లోపలికి వెళ్ళాక అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు. ఆ కుర్రాడికి 20 ఏళ్ళు ఉంటాయి. అసలు ఎవరి అబ్బాయి, ఇక్కడెందుకున్నాడు, ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఏమిటి అని ఇద్దరికి ఎన్నో ప్రశ్నలు మదిలో మొదలయ్యాయి. ఆ కుర్రాడు కళ్ళు పైకి లేపి, క్షమించండి, కాలేజీకి రాలేకపోయా ఈరోజు, మా ఇంట్లో చెప్పకండి, మా నాన్న చంపేస్తాడు, నేను బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాస్తా, మా ఇంట్లో మాత్రం చెప్పకండి అని ఇద్దరిని బ్రతిమాలాడు. ఇద్దరికీ ఏమర్థం కాలేదు. ఇంతలో ఆ కుర్రాడు, మీరు చెప్పేస్తారు మా నాన్నకి, అందుకే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, నాతో పాటే ఉంచేసుకుంటా అనగానే సాయి కెమెరా కింద పడేస్తాడు. వెంటనే తలుపులు మూసుకుంటాయి. కాసేపు రూమ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. కొంచెంసేపుల తర్వాత ఆ రూమ్లో నుంచి రక్తం బయటకు వస్తుంది. వచ్చి డోర్ క్లోజ్ అయిన తర్వాత ఆ రూమ్ బయట, డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలంటే మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.